भारतीय जनता पार्टी रुद्रंगि मंडल शाखा अध्यक्षुलु रासूरी नर्सारेड्डि आध्वर्यंलो बीजेपी पार्टी आविर्भाव दिनोत्सवं पुरस्करिंचुकोनि जेंडा एगरवेसि देशंलोनि बीजेपी पार्टी कार्यकर्तलकु नायकुलकु पार्टी आविर्भाव शुभाकांक्षलु तेलियजेशारु। दीनिकि मुख्य अतिथिगा हाजरैन बीजेपी ओबीसी मोर्चा जिला अध्यक्षुलु नंद्यडप्पु वेंकटेश मात्लाडुतू लीकेजी प्याकेजील राष्ट्र बीआरएस प्रभुत्वं గద్దె దించేదాకా పోరాటం ఆగదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారని ఎన్ని కేసులు పెట్టినా కేసీఆర్ను గద్దె దించే వరకు పోరాటం ఆగదని ప్రతిజ్ఞ చేయడం జరిగిందని అన్నారు। తప్పు చేస్తే కొడుకు ఆయన బిడ్డ ఆయన జైలుకు పంపుతామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో కొడుకు మంత్రి కేటిఆర్ ను లిక్కర్ స్కామ్ లో కూతురు ఎమ్మెల్సీ కవితను ఎందుకు అరెస్ట్ చేయడం లేదో సమాధానం చెప్పాలి। రాష్ట్ర బీసీలను అణచివేసే కుట్ర పన్నినవు, నిన్ను రానున్న రోజుల్లో బీసీలందరూ కలిసి ప్రగతి భవన్ నుండి ఫామ్ హౌస్ కి పంపేయడానికి సిద్ధమయ్యారని అన్నారు। కార్యక్రమంలో బోయిని రాజు, గడ్డం రవి, తోపారపు లత, గడ్డం గణేష్, మీశాల రవీందర్, చక్రధర్, ఆరిపల్లి నర్సయ్య, అవనూరి నరేష్, కంటే నరేష్, మొగుళ్ళ శ్రీహరి, మర్రిపల్లి గంగనరసయ్య పాల్గొన్నారు। రోజున భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 43 వసంతాలు పూర్తి చేసుకోవడం జరుగుతుంది। అలాగే రుద్రంగి మండల కేంద్రంలో పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ జెండాను ఎగరవేయడం జరుగుతుంది। దీనిలో భాగంగా పార్టీ గురించి పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తలు, పనిచేసిన వాళ్ళు, పనిచేసే వాళ్ళకు పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। అలాగే కేసీఆర్ గారు పార్టీని మార్చినట్టు, పార్టీల పేరు మార్చినట్టు పేపర్లు కూడా అలాగే లీక్ చేస్తున్నారు, పేపర్ అంటే పేపర్ అంటూ। దీని మీద విద్యార్థులు గాని ప్రజలు గాని గమనిస్తున్నారు। మీకు వచ్చే కాలంలో, వచ్చే ఎన్నికల్లో మేము మీకు తగిన బుద్ధి చెప్తారు। బీజేపీ కార్యకర్తలను గాని అరెస్ట్ చేయడం గాని, అలాగే సంజయన గారి మీద తప్పుడు కేసులు బనాయించడం గాని, ఎవరి ప్రభుత్వంలో, ఎవరి ఆధీనంలో, ఎవరి పేపర్లు జరుగుతున్నాయి, ఎస్ఎస్సీ పేపర్లు, అది గమనిస్తున్నారు విద్యార్థులు, ప్రజలు కూడా మీకు తగిన బుద్ధి ఖచ్చితంగా చెప్తారు। ఈ రాష్ట్ర ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ కేస్, టీఎస్పీఎస్సీ లీకేజ్ జరిగి గత నెల రోజులుగా ఇప్పటివరకు ఎలాంటి విచారణ లేదు। రాష్ట్ర మంత్రివర్యుడు కేటీఆర్ గారు ఇద్దరే ఉన్నారు, అందులో ఇద్దరు చేసిన తప్పుకి టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయిందని చెప్పారు। ఇప్పటివరకు సుమారు 50 మందిని విచారణ చేశారు। అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ఒక ఏజెన్సీ, అంటే అది ఒక ఇండిపెండెన్స్ ఏజెన్సీ అన్నారు। ఇండిపెండెంట్ ఏజెన్సీ ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ చైర్మన్ సంబంధించిన వ్యవస్థ ఇవాళ ఇద్దరు నుండి ఈ 50 మందికి ఎట్లా చేరు? ఈ వెంటనే కేటీఆర్ అని భర్తరపు చేయాలి। లిక్కర్ కేసులో ఉన్నటువంటి కుమార్తె కవితని కాపాడుకోవడం కోసం, కొడుకు కేసులో ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ కేసులో కొడుకుని కాపాడుకోవడం కోసం ఇవాళ ఎవరో వాట్సాప్లో పంపించినటువంటి ఎస్ఎస్సీ పరీక్ష పత్రాన్ని దాన్ని బూచిగా చూపిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారిని ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలా జైలు పంపేయడం, ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీల యొక్క నాయకుడైన, ఒక బహుజన నాయకుడైనటువంటి బండి సంజయ్ గారిని దూరా అహంకార బుద్ధి చూపించింది కేసీఆర్. బిడ్డ కేసీఆర్ చెప్తున్నాము, రానున్న రోజుల్లో తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీ అందరు కూడా ఏకమవుతున్నారు, నీ దురహంకారాన్ని గద్దెదించే వరకు ఈరోజు మేము ఈ పార్టీ ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం, బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కే వరకు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు కూడా ఎన్ని కేసులైనా వెనకడ బోమని ఈ సందర్భంగా ఇలా ప్రతిజ్ఞ కూడా చేసినాం। బీజేపీ కార్యకర్తలు ఎలాంటి కేసులకు భయపడే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా నిన్ను నీ ప్రగతి భవన్ నుంచి నీ ఫామ్ హౌస్ దాకా పంపించాక బండి సంజయ్ అన్న ఎన్ని కేసులైనా ఎన్నిసార్లు జైలుకైనా పోతారు, నీకు రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా చెప్తున్నాం।